ఈ కార్యక్రమానికి ఆ అంగన్వాడీలో చదువుతా ఉన్న ఆ పిల్లలకు గాని ఆ బాలింతలకు గాని ఆ గర్భవతి తల్లులకు గాని ఖర్చు చేసేది ఇంతకు ముందు సంవత్సరానికి 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే కారణం పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% బుర్ర పెరుగుదల అనేది జరిగిపోతుందట అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 85% ఆఫ్ ది బ్రెయిన్ ఇస్ డెవలప్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6 అంటే పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుందట అటువంటి టైం లోనే గట్టి పునాదులు పడాలి పిల్లలకు మంచి తిండి రావాలి మంచి తిండి పెట్టాలి పౌష్టికాహారం పెట్టాలి పౌష్టికాహారంతో పాటు పిల్లలకు మంచి ఇంగ్లీషులో మంచి పునాదులు పడాలి ఈ రెండు జరగాలి కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికైనా గానీ ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు అని చెప్పి సందర్భంగా ప్రతి ఎక్కకూపతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక్కసారి మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మన పిల్లల బడుల కోసం మామూలుగా అయితే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పిల్లల గురించి ఇంతగా బహుశా ఎవరు పట్టించుకున్న ప్రభుత్వం బహుశా ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూసిందరు కారణం ఏంటంటే కూడా ప్రతి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసేది ఏమిటంటే పిల్లలకు ఓటు లేదు కదా ఇక పిల్లల గురించి పట్టించుకుంటేనేం పట్టించుకోకపోతేనేమని చెప్పి ఆలోచనలు చేసే పరిస్థితులు కానీ పిల్లలకు ఓటు లేకపోయినా కానీ ఆ పిల్లల కోసం పట్టించుకునేదానికి వాళ్ళ మేనమామ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ సందర్భంగా మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా ఈ ప్రతి పిల్లాడు బడికి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మగౌరవంతో వెళ్ళాలి అని ఆ ప్రతి పిల్లాడికి స్కూల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది విద్య కానుకగా అక్కడ కిట్స్ ఇచ్చారు ఆ కిట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేనే బూట్లను పట్టుకొని కూడా చూశాను ఎలా ఉన్నాయి బూట్లు ఎలా ఉన్నాయి బ్యాగులు ఎలా ఉన్నాయి బట్టలు ఎలా ఉన్నాయి పుస్తకాలు ఎలా ఉన్నాయి బెల్టు ఎలా ఉన్నాయి సాక్స్ అని ఈరోజు నేరుడు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగుపరిచి ఈ జూన్లో ఇంకా మెరుగుపరిచినవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం అధికారులకు కూడా విద్యా కానుకతో మొదలు పెడితే ప్రభుత్వ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరిచి గోరు ముద్దగా ప్రతిరోజు ఒక మెను ఉండేట్టుగా ఆ మెనూను మార్చి గోరు ముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం పిల్లలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపు మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ పిల్లలు మామూలుగా ఆ వయసులో కళ్ళు సరిగ్గా కనపడకపోతే కంప్లైంట్ చేసే వయసు కూడా కాదు అటువంటి పిల్లలకు కూడా కంటి చూపు పరంగా ఏమైనా ఇబ్బందులు కూడా ఏమైనా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపుల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది పెద్ద చదువులు చదువుకుంటానన్న పిల్లలకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ చదువులు ఆగిపోకూడదు ఆ పిల్లలు తలరాతలు మారాలి అని ఆ పిల్లల గురించి కూడా ఆలోచన చేసి ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదవాలన్నా డిగ్రీలు చదవాలన్నా ఏది చదవాలన్నా కూడా ఫీజుల కోసం ఇబ్బంది పడకూడదు అని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విద్యా దీవెన అన్న పథకానికి ఆ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది ఉట్టి విద్యా దీవెనే కాదు ఆ పిల్లలు వెళ్ళి భోజనం కోసం వసతి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పిల్లాడికి రాకూడదు అని చెప్పి ఆ పిల్లాడికి వసతి దీవెన అని చెప్పి సంవత్సరానికి దగ్గర 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరికులంలో మార్పులు తీసుకొచ్చాం కరికులంలో మన పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ చదువుల వల్ల ఉద్యోగాలు వచ్చే విధంగా కరికులంలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు కరికులంలో
అపరెంటిస్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చాం. పిల్లల చదువులతో పాటు వాళ్ళకు వేరే చోట ఎక్కడైనా కూడా ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా ఏదైనా కంపెనీలో కనీసం పనిచేసే విధంగా కూడా ఇవాళ కోర్సు కార్యక్రమం కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా పిల్లలు రేపొద్దున ఎదగాలి అంటే ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళడం అవసరము అని ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరి పిల్లల కోసం మన పిల్లలు ఎదగాలని ఈ పిల్లలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మారిన ప్రపంచంతో వెనక పడకూడదు అని చెప్పి ఒక బాధ్యతగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక అన్నగా తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక మేనమామగా ఈరోజు బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మఒడి సందర్భంగా ఇంతమంది అక్క చెల్లెమ్మలు ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అమ్మఒడి ఈరోజు అందుతా ఉంది. దేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఏకంగా 30,75,000 మంది అక్క చెల్లెమ్మలకు గత 2 వారాలుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా దీవెన కింద అక్షరాల 18,52,000 మందికి విద్యా దీవెన కింద 4,101 కోటి రూపాయలు, వసతి దీవెన కింద 15,56,000 మందికి 1,221 కోట్ల రూపాయలు, ఆశరా తొలి విడత కింద 87,74,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు, చేయూత కింద 24,55,000 మంది అక్క చెల్లెమ్మలకు 4,604 కోట్ల రూపాయలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద 87,00,000 అక్క చెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు, కాపు నేస్తం కింద 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి వివక్షకు ఎలాంటి అవినీతికి కూడా తావు లేకుండా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళేట్టుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం.